కులాన్ని అన్నిటికీ ముడిపెడతారా? కులం లేదు, మతం లేదు, దేన్ని చూడను అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారిపై ప్రతినిత్యం బురద చల్లుతూనే ఉంటారా? ముఖ్యమంత్రికి సిఎస్కు కులాలు అంటగడతారా? కార్యాలయాల తరలింపు వ్యవహారం ధర్మాసనం చూసుకుంటుంది, మీకెందుకయ్యా? ప్రతి దానికి కోర్టుల మెట్లెక్కడం, ట్రయల్ కోర్టులపై ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. తద్వారా లాభం ఏంటి? హైకోర్టుకు నివేదించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, వ్యక్తిగత ప్రయోజనాలకు కోసం ఏదైనా చేస్తాము, మాకు లబ్ధి చెందితే చాలు అనుకునే కొందరికి మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చురుకలు అంటించింది గట్టిగా. జగన్ అంటే ఎందుకయ్యా మీకంత కక్ష అంటూ నేరుగానే అనేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు ప్రదేశాలకు గుర్తిస్తూ ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన 2283ని సవాల్ చేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు, అందులో ముఖ్యమంత్రి జగన్ గారిపై కానీ సిఎస్ గారిపై కానీ వాళ్ళు వాడిన భాషపై కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ చాలా తీవ్రంగా అభ్యంతర వ్యక్తం తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జవహర్ రెడ్డి గారికి కులాన్ని ఆపాదించడాన్ని ఆయన పూర్తిగా తప్పుబట్టారు. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్ట్ గద్దె తిరుపతిరావు, అలాగే రాజధాని రైతులు శ్రీనివాసరావు, వల్లపర్ల మనోహరం దాఖలు చేసిన ఈ రీట్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఈరోజు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడానికే పిటిషనర్లు ఇలా చేస్తున్నారని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఏది పడితే అది రాసి పిటిషన్ దాఖలు చేయడాన్ని అస్సలు ఒప్పుకోమని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి వీల్లేదని ఆయన కొట్టిపారేశారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలతో పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని ఆయన అన్నారు. ఇలా చేయడం కోర్టు ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేయడమే తప్పవుతుందన్నారు ఆయన. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్లో ఉంది కదా, ఈ వ్యాజ్యం కూడా ఆ ధర్మాసనానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఫోరింగ్ షాపింగ్ కిందికే వస్తుందని ఆయన వివరణగా చెప్పారు. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకోవాలని మిమ్మల్ని, అంటే జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లను అడగడం లేదని, వ్యాజ్యం ధర్మాసనం ముందుకు మాత్రమే వెళ్ళాలని చెబుతున్నానని చెప్పారు. ఒకవేళ విచారణ నుంచి మిమ్మల్ని తప్పుకోవాలని కోరితే దాన్ని రాతపూర్వకంగానే కోరుతున్నామన్నారు. రాజధాని విషయంలో పిటిషనర్లు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం, అదే చూడాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్గా జగన్పై ద్వేషణ, ప్రభుత్వంపై కసి కక్షతో పాటే ఈ రిట్ పిటిషన్లు దాఖలవుతున్నాయి తప్ప మరొకటి కాదు. తద్వారా జగన్ను ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవ్వడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇక అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు వాదనలు వినిపిస్తూ తాము ఉద్దేశపూర్వకంగానే రిట్ పిటిషన్ వేశామన్నారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆస్తి హక్కు ముడిపడి ఉన్నాయని, అందువల్లే పిల్ కాకుండా రిట్ పిటిషన్ దాఖలు చేశామని చెబుతూ కవరింగ్ ఇచ్చాడు. ఏదేమైనా కొన్ని కొన్ని కోర్టు పరిధిలో పెద్ద ధర్మాసనం వద్ద ఉన్నప్పటికీ కావాలని కింది కోర్టులోకి రావడం, కావాలని రిట్ పిటిషన్లు వేయడం, తద్వారా చిన్న కోర్టులను, ట్రయల్ కోర్టులను ప్రెషర్ చేయడం లాంటివి చేయడం కరెక్ట్ కాదని హైకోర్టు ఈసారి కుండబద్దలు కొట్టింది. పైగా ముఖ్యమంత్రిని, సిఎస్ను కులాలను అటాచ్ చేస్తారు, మతాలకు అటాచ్ చేస్తారు, ఇష్టం ఉన్నట్టు రాస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పింది. ఎన్ని చెప్పినా షౌటోన్ ముందు శంకుదినట్టే అవుతుంది, తెలుగుదేశం జనసేన ముందు ఎంత ఊదినా. ఇదంతా తెర వెనకాల చేయిస్తున్న పెద్దందారులు చాలామంది ఉండొచ్చు, కానీ కంటికి మాత్రం కనబడరు. ఏదేమైనా న్యాయమే అల్టిమేట్గా గెలుస్తుంది, కానీ సమయమే ఇలాంటి వాటితో పోతుంది.